దొరకనప్పుడు నేను అక్కడ ఉన్న 5 రోజులు కూడా కార్యకర్తల ఇళ్ళల్లో గ్రామాల్లోకి వెళ్లి నాయకుల ఇళ్ళల్లో ఉండడం అనేది జరిగింది. నాకు ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఎక్కడో కుప్పం వెళ్లి వేరే నియోజకవర్గాలు వెళ్లి వేరే జిల్లాలు వెళ్లి అక్కడ ఉండడం అనేది జరిగింది కదా. మరి మన కార్యకర్త కోసం మన నాయకుల కోసం మనం ఎప్పుడు ఉంటాం అని చెప్పి ఈ రోజు రావడం అనేది జరిగింది. అమెరికా వదులుకున్నాను, విశాఖపట్నం వదులుకున్నాను, చీపురుపల్లి వచ్చి రాజకీయాలు చేస్తున్నాను. ఇప్పుడు చీపురుపల్లిలో నా ఇల్లు కూడా వదులుకొని మీ దగ్గరకు వచ్చి మీ మధ్యలోనే ఉంటానని అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కానీ నేను ప్రసంగాలు ఇస్తూ జనం మధ్యలోకి వచ్చినప్పటి నుంచి నేను ఎక్కడ ఆగలేదు. మీ అందరి అభిమానాలు నేను సంపాదించుకోవడం అనేది జరిగింది. మీరంతా నాకు ఎనలేని అభిమానం చూపించిన ఎలక్షన్ లో గాల్లో నేను ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోయిన రోజు నుంచి కూడా నేను జనం మధ్యలోనే ఉన్నా. మీ మనసుల్లో నేను గెలిచాను. ఈ రోజు పుష్ప సినిమా వచ్చింది తగ్గేదే లేదన్నా. నేను 2019 నుంచి కూడా ఒక మంత్రి ఉన్నా, ఒక ఎంపీ ఉన్నా, ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నా 3 సంవత్సరాల నుంచి నేను కూడా తగ్గేదే లేదని తగ్గలేదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందుకొచ్చాను. అమెరికా వెళ్ళిపోతానేమో అనుకున్నారు, ఇంకెక్కడ వ్యాపారాలు చేస్తానేమో అనుకున్నారు. కానీ నేను మా మామయ్య రామ్మోహన్ రావు గారు గెలిచిన గడ్డ మీద, మా అమ్మ మృణాల్ని ఎమ్మెల్యే అయిన గడ్డ మీద నేను కూడా గెలుస్తాను. అహర్నిశలు కష్టపడతాను అని అనుకుని అహర్నిశలు మీకోసం శ్రమిస్తానే ఉన్నాను. సరుకులు ధరలు